గాడ్ ప్రామిస్లు అంతేనా? అప్పుడు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు గాడ్ ప్రామిస్లు. అంటే అప్పుడేమో ప్రామిసరీ నోట్ రాస్తే నమ్మినాం, అరే బాండ్ పేపర్ కదా అని. మళ్ళీ ఇప్పుడు దేవుని మీద ఓటు పెట్టి నమ్ముదామా? ఒకడేమో దేవుణ్ణి ఊహించి ఓట్లు అడుగుతుండు, ఇంకొకడేమో దేవుని మీద ఓట్లు పెట్టి ఓటు అడుగుతుండు. ఈ ఇద్దరి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. 13వ తారీఖు నాడు పైనుంచి 4వ నంబర్, పైనుంచి 4వ నంబర్ లో వెంకట్రామరెడ్డి గారి ఫోటో ఉంటది, కారు గుర్తుంటది. దయచేసి మీరందరూ కూడా ఎంత ఎండ ఉన్నా మనకు ఈ 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, తెలంగాణ గొంతుక పార్లమెంట్ లో వినబడాలన్నా మన వెంకట్రామరెడ్డి గారిని ఢిల్లీకి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు గాలి ఉన్నారు, ఆగుతలేరు. రైతు బంధు రాలేదని అడిగితే ఓ మంత్రి చెప్తూ కొట్టాలంటుండు. వాళ్ళు మాట్లాడితే అహంకారంగా మాట్లాడుతుండ్రు. భూమి మీద లేరు కొడుకులు, అంత గాళ్ళు ఉన్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంట్ కు పంపించాలి. ఇంకా పని మీరందరూ కూడా చెయ్యాలి. కార్యకర్తలతో నా మనవి, ఇంటింటికి పోండి, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టండి. అదే విధంగా బీజేపీ మోసాలను ఎండగట్టండి. మన ముస్లిం సోదరులతో కూడా నా మనవి ఒకటే, ఇలా మొదటి ప్రభుత్వం ముస్లింలకు ఒక మంత్రి కూడా ఇయ్యనటువంటి తొలి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చిండు, హోమ్ మినిస్టర్ ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, రంజాన్ తోఫా ఇచ్చిండు, హిందూ ముస్లింలను 2 కండలాగా ఇద్దరిని మంచిగా చూసుకున్నాడు. బతుకమ్మ పండుగకు శీర పంపిండు, రంజాన్ పండుగ కూడా సాయం చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన అన్ని బాధ అవుతున్నాయి. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ.